సంవత్సరాలు కొన్నటువంటి అన్నారు నువ్వు నిన్న నేను అనుకుంటే ఇలా తిన్మారు మళ్ళా వాచి పెట్టుకుంటే వాచ్ ఎక్కడది అంటారా నిందజేయమా అన్న మతుకోదా పేదోడేనా ఓ పేదోడు ప్రజల్ని ఇష్టపడ్డాడు ఎక్కడ మక్కవుడనా ఇప్పుడు పేదవాడు ధనవంతుడు అవ్వడానికి ఇక్కడ ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎవ్వడు ఏమీ అండు. ఇప్పుడు చాలామంది జీరోతో మొదలయ్యి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ మేధోశక్తితో అఫీషియల్గా ఎంతో గొప్పగా శక్తి సామర్థ్యాలతో రాణించిన వాళ్ళు ఉంటారు. చాలామంది ఉన్నారు అలాంటి వాడు. చాలామంది ఇప్పుడు ధోని ఉన్నాడు, ఎంఎస్ ధోని, ఆయన కూడా ఇలాగే ఒక బీసీ బిడ్డ అయింటాడు. ఒక స్థాయికి వెళ్ళాడు, అతని యొక్క అఫీషియల్ గ్రోత్ను చూసి అనేవాడు ఎవడు లేడు, ఎక్కడ ఎవడు అండు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అడుగడుగునే ఉన్నారు. అంబానీ ఉన్నాడు, రిలయన్స్ ఉంది, వాళ్ళంతా సున్నా నుంచి వేల కోట్లకి ఎదిగిన వాళ్ళే. అంబానీ అయితే నీకన్నా ఘోరం, నువ్వన్న మీడియాలో హాయిగా ఏసీలో కూర్చొని బతుకుంటామేమో. అంబానీ అయితే పెట్రోల్ బంకుల్లో ఇంజనాయిల్ అమ్ముకుంటూ రూపాయి పావుల బతుకులు బతికి ఛాయ్ తాగితే ఆ రోజు సరిపోద్దులే అనుకున్న వాళ్ళే. ఆ తర్వాత వేల కోట్లకి ఎదిగారు. ఇప్పుడు ఎవరు అనలా, కానీ నువ్వు చేసే దందాలు, సెటిల్మెంట్లు, తెర వెనక నడిపే నాటకాలు ఇవే ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు ఉన్నావు గవర్నమెంట్ ఏదైనా, రాధాకృష్ణ ఒక మాట అంటాడు, మేము ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉంటామని. అతనుకి నీకు పెద్ద మాకేం తేడా అనిపెట్లా. ఈరోజు ప్రతిపక్షంగా ఉంటానన్న అతను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వైపు అయితే ఒకలాగా రాస్తాడు, ప్రతిరోజు బ్యానర్ ఐటెం కడతాడు, అసలు ఈ ప్రభుత్వం ఎలా నడపాలని సలహా సూచనలు ఇస్తూ. అదే ఆంధ్రలో అయితే జగన్మోహన్ రెడ్డి ఎలా దిగిపోవాలో సూచిస్తూ చాలా గందరగోళంతో కూడుకున్న వ్యాసంగాలను రాస్తాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి కళ్ళల్లోంచి, ఆంధ్రజ్యోతి అనే రెండు కళ్ళల్లోంచి ఇటుగా చూసామంటే ఆంధ్రప్రదేశ్లో బతకడమే వేస్ట్ అన్న కోణంలో అక్కడ వార్తలు ఉంటాయి. మనం పారిపోదాం అక్కడ ఉంటే, ఎందుకురా ఈ పేడ అని. 100% అలాంటి మానసిక స్థితిలో ఉండడమే పెద్ద నేరము. మళ్ళీ నన్ను జర్నలిస్ట్గా నేను పెద్ద గొప్ప అని చెప్పుకుంటుంటావు కదా. ఫర్ సపోజ్ ఆ ప్రభుత్వంలో ఉంటేమో ఒకలాంటి వాయిస్, ఈ ప్రభుత్వంలోకి వచ్చాక ఇంకోలాంటి వాయిస్ అనేది ఇక్కడ అభ్యంతరకరం. ఓసారి నువ్వు గతంలో ప్రభుత్వం మీద పోరాడుతున్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాడుతున్నప్పుడు ఏమేమి అన్నావు, ఈ ప్రభుత్వం మీద ఏమేమి అంటున్నావు, అప్పుడేమో లెక్క, ఇప్పుడేమో విలువలు మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు సమంజసం? అప్పుడేమో మందు కొడితే తాగుబోతాడు, పరిపాలన అందరూ తాగుబోతాడు అంటారు అంటావు. December 31st నాడు ఇంత మందు తాగేశారన్న పేరు వార్త రంగానే. ఇప్పుడేమో లేదు, వాళ్లే కదా ప్రభుత్వాన్ని నడిపేది, 40% రెవెన్యూ మధ్య నుంచే వస్తుంది, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఈ రాష్ట్రమే కదా అని జనరలైజ్ చేస్తావు. అప్పుడేమో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకుంటుంది, మీరు ఇయ్యాల్సిన ఏవి ఆ ఉద్యోగాలు అంటూ. ఇప్పుడేమో చదువుకున్న ప్రతివాడికి ఉద్యోగాలు వస్తాయా అంటావు. నిజం చెప్పు, నువ్వు ఇంత బలుపుతో కూడుకున్న మాటలు అంటున్నావే, నేను రోల్స్ రాయల్స్ కూడా కొంటానని. నా తెలిసి హైదరాబాద్లోనే ఒకళ్ళిద్దరి దగ్గర ఉంటుంది, అలాంటిది నా దగ్గర కూడా ఉంది అంటే నీకు ఎన్ని వందల కోట్లకి నువ్వు పడగలెత్తుంటావు. 100% నిజం చెప్పు, నువ్వు రేవంత్ రెడ్డికి బినామీగా పనిచేయలేదా, అతని అనుచరుడిగా పనిచేయలేదా, అతను ఏది చెప్తే చేయలేదా, నీకు పోయిన ఎన్నికల్లో 5 కోట్లు ఇచ్చాడన్న మాట వాస్తవం కాదా? ఈరోజున రేవంత్ రెడ్డి అనేవాడు నోట్లోంచి ఆయన సీఎం స్థాయిలో ఉండి ఈరోజు ఇతన్ని భారీ మెజార్టీతో గెలిపించండి మల్లన్ని అంటున్నాడంటే మీ ఇద్దరికున్న ములాఖత్ ఏంటి, మీ ఇద్దరికున్న వివాహేతర సంబంధం ఏంటి, అక్రమ సంబంధం ఏంటి, ఏంటి అతను అనగానే నువ్వు సాఫ్ట్ అయిపోతావు, నిన్నేమో ఆయన ఆకాశానికి ఎత్తేసి ఆయన గెలిపిండి అంటాడు. ముందు అది బయట పెట్టు, పేదవాడువా నువ్వు? ఓరే నాయన, అసలు ఎన్ని పంచాయతీలు చేసి ఎన్ని కోట్లు వెనకేసుకొచ్చావు, అసలు నీ దందాలు ఎట్టుంటాయి, నీ ఇది ఎట్టుంటుంది, నీతో సమానంగా కోదండరామ్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టి వాళ్ళు అక్కడ నిలబడితే ఆయన్ని తోసిరాజన్ నువ్వు ఎమ్మెల్సీలో నెంబర్ 2గా నిలిచావంటే అసలు నువ్వు ఎంత మ్యానిపులేట్ చేయగలవు? మరి ఆయన పార్టీ పెట్టాడు, ఆయన పేరు మీద ఇట్లాంటివేవి రాలేదే, నిన్నే ఎందుకు అంటున్నారు? నువ్వు ఏది ఏదో అన్నావు ఆ జాఫర్తో,
ఏమన్నావు తెలుసా, పెద్ద పెద్ద కోటీశ్వరులు నివసించే ఖరీదైన విల్లాల్లో ఉంటున్నావంట కదా నువ్వు, అంటే చూపించి మాట్లాడన్నా అని నువ్వే పోయి ఫోటో ఎదుగుపోయి గృహప్రవేశంలో పాల్గొంటుంది నువ్వు నీ భార్య. మరి జనాలు ఆ ఫోటోలు రిలీజ్ చేసి చూస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్పు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఐటీకి సమాధానం చెప్పు ముందు. నీ దగ్గర అంత డబ్బు ఎలా పొంగి పొరులుతుంది మాకు కూడా చెప్పు. ఇలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కేవలం ఇలాంటి వార్తలు రాసుకునే వాళ్ళు ఎందుకు బతకలేకపోతున్నావు, నువ్వు మాత్రం ఎందుకు ఎదుగుతున్నావు? ఇదే నువ్వు ఫామ్ హౌస్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి ఆయన లెక్కలు చూపిస్తే నువ్వేమన్నావు? అదేదో మాకు కూడా చెప్తే మేము కూడా చేస్తాం కదా అన్నావు. మరి నువ్వు కూడా చెప్పు, ఇలాంటి వీడియోలు చేయగానే పెద్ద గొప్ప వాళ్ళు అయిపోతారంటే ఎలా అవుతారు, రోల్స్ రాయల్స్ ఎలాగుంటారో చెప్పాలి నువ్వు, మేము కూడా నేర్చుకుంటాం అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. నీకు ఒక రూలు, పక్కనోడికి రూలు, ప్రతివాడు పేదోడు హైదరాబాద్కి బుట్ట తట్ట చేతులు పెట్టుకుని బ్యాగ్ వేసుకుని ప్రతి దిగిన ప్రతివాడు పేదోడే. ఎవడు ప్రతివాడు ఇక్కడ కోటీశ్వరుడేం కాదు, నువ్వు రాధాకృష్ణ ఇలాంటి చాలామంది ఉన్నారు, వాళ్ళంతా కూడా పేదోళ్ళే. మరి ఎందుకు వాళ్ళ యొక్క సంపద మీదే ప్రపంచానికి ఇంత భయంకరమైన ప్రశ్న? నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఓల్ గోల్ కాదు రోల్స్ రాయల్స్ని కొనగలను అంత దమ్ము ధైర్యం? బికాజ్ ఆఫ్ యువర్ ట్రేడింగ్ అదర్ సైడ్ త్రూ దిస్ సో కాల్డ్ జర్నలిజం, డిజిటల్ మీడియా మార్కెటింగ్. ఇది అందరికీ తీసిపోయి ఈరోజు నువ్వు ఇంత బాధపడుతున్నావు. నువ్వు గెలవచ్చు, నీ దగ్గర అంత మ్యానిపులేషన్ ఉంది. పెద్ద సీఎంఏ నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వు ఆయనకు సపోర్ట్ చేసావు గత ఎన్నికల్లో, మరి అవదా ఇదంతా? వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ పేదోడు అంటే వాడు ఎదిగే విధానం వేరుంటుంది. వాడు చాలామంది ఉన్నారు పేదవాడు ఇలాగ ఎదిగిన వాళ్ళు, వాళ్ళ మీద రాని నీ మీద వస్తుందంటే ఏదో తేడా ఉంది, అదేదో నువ్వే చెప్పగలవు ఇంకొద్ది జాగ్రత్తగా. దట్స్ ఇట్.